కడప జిల్లా కమలాపురం మండలం లేటపల్లె వెంకటాపురం పెండ్లిమరి మండలంలోని మాచునూరు బుడ్డాయిపల్లి తుమ్మలూరు లేటపల్లి గ్రామాల్లో పొలాల్లో నీట మునిగిన శనగ వేరుశెనగ మినుము వరి ఉల్లి పంటలను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పరిశీలించారు. పంట పొలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న నీరును చూసి రైతులతో మాట్లాడి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు కూడా నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేసే విధంగా అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్కు నివేదికలు పంపాలని సంబంధిత అధికారులతో రైతుల ముందే మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమలాపురం మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, జిల్లా ముస్లిం మైనార్టీ నాయకుడు ఖాదర్ భాషా, మాజీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు దివాకర్ రెడ్డి, కాపునాడు మల్లేసు, కమలాపురం మండల టీడీపీ నాయకులు గండి నారాయణ యాదవ్, గుజుల నారాయణ, లెటపల్లి జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, ఎల్లారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, షరీఫ్, విభారపురం రాఘవరెడ్డి, గంగవరం ప్రసాద్ రెడ్డి, అబ్దుల్ నబీ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.